నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతోపాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీ అధినాయకుడు ఎట్లా అయినా సరే 175కి 175 కొడతామని చెప్పారు, కానీ ఎన్నికలకు వెళ్ళకముందే జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీకి సాకుమే సాకులు తగ్గుతున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 కాదు కదా, ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎంపీలు 1 బై 1 బయటకు వస్తున్న పరిస్థితి. ఇది ఎన్నికలకు ముందు వైసీపీకి సాక్ కాదా? చూడండి, మీకు ఒకటే చెప్తున్నాను, మీ ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, జగనన్న నమ్ముకొని ఉంటే జగనన్న మాత్రమే భవిష్యత్ చూస్తాడు అనేది 100% నిజం. నా విషయమే తీసుకుంటే 2014లో కోఆర్డినేటర్ చేశాను, 19లో కోఆర్డినేటర్ చేశాను. టికెట్ ఇవ్వలేకపోయినా పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు. మన భవిష్యత్తుకి భరోసా ఉంటుంది జగనన్న దగ్గరే. మిగతా పార్టీ నాయకులు ఏంటంటే మాటలు చెప్తారు తప్ప చేతల్లో చూపించరు. చేతల్లో చూపించి మనకు అండగా నిలబడి మనకు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తారు జగనన్న నాయకత్వంలోనే అనేది నేను బలంగా నమ్ముతాను. అది ఇంప్లిమెంట్ కూడా చేసి చూపించారు చాలామంది విషయంలో. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు వినేసి వెళ్ళిపోయిన వాళ్ళు రానున్న రోజుల్లో దాని తాలూకా ఫలితం అనుభవిస్తారు. అది చాలామంది, అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో వాళ్ళు దాని తాలూకా ఫలితం కూడా అనుభవించారు. కాబట్టి జగనన్న నమ్ముకున్న వాళ్ళకే మంచి భవిష్యత్తు ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే మరో 30 ఏళ్ళు ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకంటే 2019లో ఏమి చేస్తామో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఈరోజు ఏమి చేశామో చూపించి 175కి 175 సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రజలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో 99% ఈరోజు నెరవేర్చడమే కాకుండా 240,000 కోట్ల రూపాయలు ఎటువంటి అవినీతి లేకుండా DBT పద్ధతులు ప్రజలకు అందించారు. అలాగే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. అలాగే సంక్షేమం, కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు, అది మనందరం చూసాం. అలాగే అభివృద్ధి, ఒత్తి సంక్షేమంతో వదిలేదు అభివృద్ధి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయాలు, RBKలు, అలాగే విలేజ్ క్లినిక్స్, అంతేకాకుండా ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఈరోజు 18 మెడికల్ కాలేజీలు నిర్మించడానికి పూనుకోవడమే కాకుండా 5 ఆల్రెడీ కంప్లీట్ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే 4 పోర్టులు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, 10 ఫిషింగ్ హార్బర్స్, అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో కడుతూ ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇంత అభివృద్ధిని ప్రజలు మొదటిసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఈరోజు చూస్తూ ఉన్నారు. అలాగే హామీల్లో నవరత్నాలు ఎంత చక్కగా అమలు చేస్తూ ఉన్నారు. అలాగే మీరందరూ కూడా, చాలామంది మనలో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళం ఉన్నాం. అప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించినప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్? ఒక్కసారి మీరే బేరీస్ వేసుకోండి. ఆ రోజు 19లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది? 24లో ఓటు మీరు వేయడానికి వెళ్ళినప్పుడు మీ స్కూల్ ఎలా ఉందనేది, అది ఒక్కటి చాలు. ఈరోజు తీసుకుంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు, ఆరోగ్య రంగానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటే ఆరోగ్యశ్రీలో కూడా 3,200 వ్యాధులను చేర్చడమే కాకుండా దానిలో 5 లక్షలు ఉన్న డబ్బులు ఖర్చుని ఈరోజు 25 లక్షలైనా వైద్యం చేయడానికి సిద్ధమయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా జగనన్న ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఇంగ్లీష్ మీడియం విద్య గవర్నమెంట్ స్కూల్స్లో దొరుకుతుందని మనం ఎప్పుడైనా చూసామా? కాబట్టి అవన్నీ ఈరోజు జగనన్న దగ్గర దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఈరోజు తీసుకుంటే చాలామంది పార్టీ నాయకులు సామాజిక న్యాయం అంటూ మాటలు చెప్పారు తప్ప ఎవరూ చేతల్లో చూపించలేదు. ఈరోజు జగనన్న ఒక సామాజిక విప్లవాన్నే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళకి పదవుల్లో, పాలసీల్లో, పథకాల్లో మేజర్ షేర్ వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. వాళ్ళందరి కోసము చట్టసభల్లో చట్టమే చేశారు. 50% పైగా వాళ్ళకి పదవులు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్లో వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ దొరుకుతారు? అది జగనన్నే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా జగనన్న వెనకే ఉన్నారు, మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రాంతంలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? రాజకీయ వాతావరణం ఎవరికి అవకాశం ఇస్తుంది? అక్కడ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి, అంటే అంత వ్యతిరేకత కనిపిస్తుందా? యాక్చువల్గా
టికెట్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది జగన్ అన్నే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా ఇవ్వకపోయినా వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి జగన్ అన్న సిద్ధంగా ఉండే టికెట్ మార్చడం జరుగుతుంది. ఎవరి విషయంలో అయినా మా ఉత్తరాంధ్రలో తీసుకుంటే 35 నియోజకవర్గాలు ఉన్నాయి. 35కి 35 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉంది. అసలు మా ఉత్తరాంధ్ర అంటే అత్యంత వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి ఈరోజు రాజధానిగా విశాఖపట్నం చేద్దామనేసి అనుకుంటూ ఉన్నారు జగన్ అన్న. అలాగే కోస్టల్ క్యారిడార్ తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఒక డమ్మీ శంకుస్థాపన చేస్తే ఈరోజు అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి జగన్ అన్న శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉన్న పరిస్థితి చూసాం. మూలపేట పోర్ట్ తీసుకొచ్చారు. అలాగే విజయనగరంలో మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్, పాడేరులో మెడికల్ కాలేజ్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, ఇనార్బిట్ మాల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు జగన్ అన్న. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ చూసినా అభివృద్ధి. కాబట్టి మా ఉత్తరాంధ్రలో 35కి 35 సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర మొత్తం జగనానికి జయకొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా ఉన్నారు. మహిళలకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు కీలకమైన కామెంట్లు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నాడు, నేను 3 పిల్లలు కూడా కనండి, భవిష్యత్తులో వాళ్ళందరినీ నేను ఆర్థికంగా ప్రోత్సహిస్తానని చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేతల ముఖ్యమంత్రి అయితే 14 ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పుడెందుకు అమ్మఒడి ఇవ్వలేదు, ఇప్పుడేదో అమ్మఒడిస్తానని ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసిపడేశారు. ఎందుకంటే అందులో ఇచ్చిన 600 పైగా హామీలో కనీసం 10% కూడా నెరవేర్చలేకపోతే ప్రజలు చెప్పులతో కొడతారని భయపడి మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కబుర్లు చెప్తూ ఉన్నారు జగన్ అన్న పథకాలన్నీ కాపీ కొట్టి మినీ మేనిఫెస్టో ఏదో అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా అంత అతనికి చేయాలని ఉద్దేశం ఉంటే 14 ఏళ్ళు పరిపాలించారు కదా ఈ రాష్ట్రానికి, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎందుకు ఇవన్నీ చేయలేదు, ఎందుకు ఈ పథకాలు పెట్టలేదు, ఎందుకు స్కూల్స్ అభివృద్ధి చేయలేదు, ఎందుకు ఆరోగ్యశ్రీలో కొత్త పొంతలు తొక్కించలేదు, ఎందుకు పోర్టులు కట్టలేదు, ఎందుకు ఎయిర్పోర్టులు నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇవన్నీ చేసే చాతల ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. జగనానికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ 4.5 ఏళ్ళు గడిచేసరికి మరింతగా పెరిగిపోయింది. ఇంతగా హామీలు నెరవేరుస్తున్నారు అని చెప్పి దాంతో అతను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారికి మరి ఇంకా వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలోకి రారు అనే విషయం అర్థమైపోయి ఫ్రస్ట్రేషన్తో ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మహిళల గురించి అయితే మహిళ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ మహిళలు అందరూ కూడా జగన్ అన్నకి వన్ సైడ్గా జయకొట్టడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు అంటున్నాడు కల్తీ మద్యం పెట్టి జగన్మోహన్ రెడ్డి మహిళల పసుపు కుంకాలకు దూరం చేస్తున్నాడు, తాలిబొట్లు తెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం పెట్టి, నేను అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం ఇస్తాను, అతి తక్కువ ధరకే మద్యం కూడా అందుబాటులో తీసుకొస్తానని అయితే చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఏరులై పారింది. వీధికి ఒక బెల్ షాప్ పెట్టి ప్రజలు తాగి చచ్చిపోయే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అలాగే మద్యం తాగడం వలన ఆ రోజు నేరాలు ఘోరాలు ఎక్కువ జరిగేవి. మహిళల మీద అగాయిచ్చాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా ఎక్కువ జరిగేవి. ఈరోజు తీసుకుంటే జగన్ అన్న ఆ రోజు చెప్పారు విడతల వారిగా మద్యపాన నిషేధం చేస్తానని. ఆ విధంగా ఎన్నో బెల్ షాప్స్ మొత్తం మన రాష్ట్రంలో ఉన్నవి తొలగించడం జరిగింది. అలాగే మద్యం షాప్స్ కూడా తగ్గించడం జరిగింది. అలాగే కొత్త మద్యం షాప్స్ కూడా లైసెన్సులు ఇవ్వని పరిస్థితి మనం చూసాము. కాబట్టి అసలు మద్యం బ్రాండ్స్ అన్నీ కూడా ఇచ్చిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్ప జగన్ అన్న ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. అతను పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారని భావిస్తూ ఉన్నాడు, అది ఎప్పటికీ జరగదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు చేతల మనిషి అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి చేతల మనిషి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ అన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎట్లయినా సరే ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా గద్దెని దింపేస్తా అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళకి అర్థమైపోయింది జగన్ అన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల్లో ఇంతగా హామీలు నెరవేర్చిన వ్యక్తిని చూడలేదు వాళ్ళు కానీ ప్రజలు కానీ. కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా అంత దమోధైర్యం ఉంటే సింగిల్గా వాళ్ళు ఎందుకు పోటీ చేయట్లేదు? అన్ని పార్టీలు కూటమయ్యి జగన్ అన్నకి ఎదిరించడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. అక్కడే వాళ్ళ డిఫీట్ అర్థమైపోతూ ఉంది. వాళ్ళకి కనీసం క్యాండిడేట్స్ని కూడా పెట్టుకునే సత్తా లేని పార్టీలు అవన్నీ కూడా.
కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ కూడా ప్రజలు మభిపెట్టడానికే తప్ప ప్రజలందరూ కూడా వన్ సైడ్గా జగన్ అన్న వైపే ఉన్నారని ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాను.